అందరికి నమస్కారం నేను మీ బాలరాజు బొమ్మసాని మళ్ళీ ఈరోజు వీడు ఎందుకు చేస్తున్నానంటే రాజధానుల విషయంలో నెలకొని ఉన్న ఈ గందరగోళ పరిస్థితులు ఏంటంటే ఏ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ ప్రాంతానికి అనుకూలంగా మిగతా ప్రాంతాలకు వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారు చేసే ప్రకటనలు కానీ వారు చేస్తున్న ప్రసంగాలు కానీ ఎలా ఉన్నాయంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు అంటే చాలా అంటే సున్నితమంగా ఉండే మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నమాట ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రజల ఎవరికి మంచి ఏ ప్రాంతానికి మంచిది కదనమాట ఆయా ప్రాంతాలు ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు అందరూ ఒక రాజధాని ప్రకటించిన తర్వాత ఎవరు దానికి వ్యతిరేకించాల అందరు దానికి అంగీకారం తెలిపారు తర్వాత దానిలో ఉన్న లోటుపాట్లు అన్నింటిని చెప్పారు కాకపోతే ఏంటంటే ఒక ఒక రాజధానిని తీసుకొచ్చారు ఓకే కరెక్టే మరి అప్పుడు మరి అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎలా వచ్చినాయి అనేది దాని మీద అవినీతి ఆరోపణలని ఏ రకరకాల మాటలు వచ్చినాయి దాని మీద నివృత్తి చేయాల్సింది ఎవరంటే ప్రభుత్వమే ప్రజలకు తెలియదు ఆ విషయం ఏదన్నా ప్రజ ఏదన్నా రాష్ట్రానికి సమస్య వచ్చినప్పుడు ముందు ప్రభు స్పందించాల్సింది ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం సమస్యను పరిష్కరించడం పోయి ఇలా జనాల్ని ఒక ఇక అలాంటి ఒక కన్ఫ్యూజన్లను తోసేసి జనాలని ప్రాంతాల మధ్య ఒక ఎలా ఉంటుందంటే చాలా బావా వేశాలని చాలా సున్నితంగా ఉంటాయి అటువంటి అంశాల మీద వీళ్ళు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తానండి ఎలా ఉన్నాయంటే ఆ ప్రాంత నాయకులు ఇప్పుడు మన రాయలసీమ ప్రాంత నాయకులు కానీ మన ఉత్తరాంధ్ర నాయకులు కానీ చెప్పే మాటలు ఏంటంటే దీనికి ఈ దీనికి ఇప్పుడు చేసి ఈ వీడియోకి ఎవరన్నా చేరితే ఆ ఆ నాయకులు సమాధానం చెప్పాలన్నమాట ఉత్తరాంధ్ర నాయకుల వర్షం ఎలా ఉందంటే మాట్లాడదాం ఒకసారి ఉత్తరాంధ్ర నాయకులు ఏమంటే మేము డెబ్బై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం అభివృద్ధి చెందలేదు మా ప్రాంతం విశాఖ విజయనగరం శ్రీకాకుళం మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు అని చెప్పి అన్నారు నిజమే ఆ మాట నిజమే అక్షరాల సత్యం అనమాట ఎందుకంటే దీనికి అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరు అక్కడ దశాబ్దం దశాబ్దాల కాలంగా రాజకీయ పదవులు అనుభవిస్తుంది ఎవరు దీన్ని కూడా సమాధానం చెప్పాలి నాయకులు ఎవరైతే మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు అంటున్నారో గత దశాబ్దాల తరపడి అక్కడ అధికారాలు అనుభవిస్తూ పదవులు అనుభవిస్తూ పెత్తనాలు చేస్తూ అనుభవిస్తున్న నాయకులు చెందలకు అభివృద్ధి చెందలేదు మా ప్రాంతం అంటే కేవలం ఆ ఈ మాటలు చెప్పిన నాయకులు నైతిక బాధ్యత వహించాలన్నమాట ఎందుకంటే ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు కదా ఉత్తరాంధ్ర నాయకులు చేసింది ఏంటంటే రా మన విశాఖ విశాఖ విశాఖపట్నం విజయనగరం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మూడు జిల్లాలు మన సౌత్ జోన్ సెంట్రల్ రైల్వేకి సంబంధించింది కాదు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ సంబంధించింది ఆ మూడు జిల్లాలో మన రా ఆ రైల్వేస్ సంబంధించిన విధి విధానాలు మొత్తం భువనేశ్వరం జరుగుతాయి మనకు సంబంధం లేదు దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ ఉన్న నిరు ఉద్యోగ యువకులకి ఉద్యోగాలు రాక ఒరిస్సాకి పోవాల్సి వస్తుంది దీని మీద ఇంతవరకు డెబ్బై సంవత్సరాలు మట్టి వెనకబడి ఉన్నా మరి దీని గురించి ఎందుకు ఇప్పటి చర్యలు తీసుకోలేదు దీని మీద సమాధానం చెప్పాల్సింది ఉత్తరాంధ్ర నాయకులు ఉత్తరాంధ్ర నాయకులే ఆ మూడు జిల్లాలో ఈస్ట్ కోస్ట్లోకి వెళ్ళిపోయి ఈస్ట్ కోస్ట్ జోన్లోకి వెళ్ళిపోయి అక్కడ న్యాయంగా ధర్మంగా మన హక్కుగా రావాల్సిన మన ఉద్యోగాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ మనం అక్కడ కూలికి చేస్తూ ఉంటే ఎందుకు మీరు ఇప్పటి వరకు నిర్లిప్త ఉన్నారో నిర్లక్ష్యం చేశారు అనేది మీరు ఉత్తరాంధ్ర ప్రజలకు తెలియజేయాలన్నమాట ఉత్తరాంధ్ర మీ ప్రజలకు తెలియజేస్తే తప్ప మీరే చెప్పాలి సమాధానం దీని ఎందుకు ఇంతవరకు ఉన్నారు విశాఖకి రైల్వే జోన్ ఇస్తానన్నారు విభజన సమయంలో ఇంతవరకు రైల్వే జోన్కు సంబంధించిన విషయం గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటికి రెండు పార్లమెంట్ సమావేశాలు జరిగే ఇంతవరకు కనీసం ప్రస్తావన కూడా తేలని తేలలేదంటే అక్కడున్న ఎంపీలు కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు కానీ అక్కడ ఉన్న గౌరవనీయుల మంత్రివర్యులు కానీ ఇంతవరకు ఏ విధమైన మీరు చర్యలు తీసుకున్నారు ఉత్తరాంధ్ర సంబంధించిన ఉత్తరాంధ్ర సంబంధించిన నాయకులు ఎవరైనా సరే రైల్వే జోన్ గురించి కానీ రైల్వే జోన్ గురించి కానీ ఈ ఈ మూడు జిల్లాలు మన మన రాష్ట్రంలో కలిసే విధంగా కానీ ఇప్పటివరకు హిందూ చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం ఇంకో ఏం చెప్తారండి విజయనగరం మా జిల్లాలో అభివృద్ధి చెందలేదు నిజమే అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఇప్పటివరకు తోటపల్లి తోటపల్లి హంద్రీనివా నాగావళి నదుల మీద నాగావళి వంశధార నాలుగు నదుల మీద ఇప్పటివరకు దాని మీద ప్రాజెక్టులు కట్టడం కానీ దాని మీద తీసుకున్న దానికి ప్రాజెక్టులు కట్టడానికి తీసుకున్న భూసే భూసేకరణ చేసిన రైతులకి మనకి పరిహారం ఇవ్వడంలో కానీ ఇప్పటివరకు జాప్యం జరిగింది జాప్యం జరిగింది ఎందుకు జరిగింది ఎవరి వాళ్ళు జరిగింది ఏమి అందులో మీ బాధ్యత లేదా మీ నైతిక బాధ్యత లేదా అవి పూర్తయితే ఉత్తరాంధ్ర మొత్తం సత్శామనం అవుతుంది కదా రైతులు పంటలు పండించుకుంటారు కదా కేవలం ఆ మూడు జిల్లాల్లోనే మిగతా జిల్లా అన్ని జిల్లా రైతులు ఉంటే ఆ జిల్లాలో రైతు కూలీలు ఉంటారు అన్నమాట ఎక్కువ మిగతా నిజంగా చెప్తున్నా ఎందుకంటే విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి వాళ్ళసే పనిచేసుకుంటాక వెళ్తారు అనమాట దీనివల్ల కారణం ఎవరు అక్కడ రాజకీయ నాయకులు కాదా అక్కడ ఉన్న నాయకులు కదా నేను పార్టీలు అడగట్లా రాజకీయ నాయకులు పదవులు ఎవరైతే అనుభవించారో వారు మీ నిర్లక్ష్యం వల్లే ఇప్పటి వరకు ఆ మూడు జిల్లాలో వెనకబడి తను ఇప్పటికీ ఇప్పటికీ ఉంది ఇప్పటికే వలస వెళ్ళి వలస కూలీలుగా వెళ్ళి వేరే ఊళ్ళో వెళ్ళి పని చేసుకుని డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఉందన్నమాట ఇది కదా మనకు కావాల్సింది ముందు ఇది ఇంత ఇంతవరకు ఎందుకు చేయలేదు ఎందుకు చేయరు దీని మీద ఏ విధంగా ఏ విధంగా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఈ విధ ఈ ఈ అభివృద్ధిని ఎప్పుడు చేస్తారు ఎన్నాళ్ళకి చేస్తారు ఏ విధంగా చేస్తారు ఇది చెప్పండి ప్రజలకి ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజలు వలస కూలీలు కాదు రైతులే వీళ్ళు రైతులే వ్యవసాయం చేసేవాళ్లే అని చెప్పి ఎప్పుడు వాళ్ళు గర్వంగా గర్వంగా ముందుకెళ్ళే పనులు ఎప్పుడు ఎప్పటివరకు ఉంటాయి చెప్పండి ఇవి చెప్పకుండా ఏ మ ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రాంతం గురించి తక్కువ చేసి మాట్లాడడం ఈ ప్రాంతం గురించి తక్కువ చేసే అరే తెలుగు తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మనం తెలుగు ప్రజలకు ఉన్నాం మనం అన్ని 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 ఏరియా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకోవాలి తప్ప ఆ ఆ ప్రాంతాలు అక్కడ ఉంటే ఈ ప్రాంతం ఇక్కడ ఉంటే ఇలా 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 విభజించుకుంటూ పోటీ చివరికి ఏ జిల్లా ఆ జిల్లా అవుతుంది తప్ప ఏ జిల్లా ఆ జిల్లా జిల్లాకు సంబంధించిన ప్రతి జిల్లా ఒక ఒక రాష్ట్రం అవుతుంది తప్ప మన ఉమ్మడిగా ఉండి కలిసి ఉండే ప్రయత్నాలనేవి ఈ దీనికి వి విఘాతం కలిగించి చర్యలు కనబడతా ఉండే అనమాట రాయలసీమ జిల్లా గురిస్తే భారతదేశంలోనే అత్యంత కరువు జిల్లా అనంతపురం జిల్లా భారతదేశంలోనే భారతదేశంలో ఉన్న జిల్లాలోనే అత్యంత కరువు జిల్లా అనంతపురం ఇవాళ వరకు కూడా అంటే విచిత్రం ఏంటంటే అదే ప్రాంతానికి చెందిన ఇప్పుడు ఎవరైతే రాయలసీమ గురించి మాట్లాడుతున్నారో అదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు అత్యధికులు ఆ రాష్ట్ర రాయలసీమ వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది మనకి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు గత గడిచిన ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే మరి ఇంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ వచ్చినప్పుడు ఎందుకు ఆ జిల్లా ఇంకా కరువు జిల్లా కానీ ఉండిపోయినది ఉండిపోయిందనేది నా నా ప్రశ్న అనమాట దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే అక్కడ ఉన్న స్థానిక నేతలే అను అధికారం అనుభవిస్తున్న వాళ్ళే అధికారం అనుభవించిన వాళ్ళే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ఎందుకంటే శ్రీశైలం శ్రీశైలం డ్యామ్ కట్టడం వల్ల ఏముందంటే ఎక్కువ శాతం కర్నూలు ఆ జిల్లా సంబంధించిన ఆ రాయలసీమ జిల్లాలకు సంబంధించిన భూమి ఎక్కువ సేకరించారన్నమాట శ్రీశైలం డ్యామ్ సంబంధించిన మన కట్టడానికి కట్టినప్పుడు అలాంటిది ఇంతవరకు ఇంతవరకు దానికి సంబంధించిన గాలిర నగరి అంద్రీనివా ఇలాంటి ప్రాజెక్టులు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారు వీళ్ళు ది ఇది కదా ఇప్పటి వరకు గడిచిన దశాబ్దాల కాలంగా ఇవి పూర్తి చేస్తు పూర్తి చేస్తే ఎంత అభివృద్ధి జరిగేది ఎంతమంది రైతులు ఉండేవాళ్ళు ఎంత ఇప్పుడు చాలామంది రాయలసీమ జిల్లాల్లో ఆ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ అయితే చెన్నైకి అయితే బెంగళూరుకి ఉద్యోగాల విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ పనుల విషయంలో కానీ ఇవన్నీ వెళ్ళిపోవడమే అక్కడ దాకా ఎందుకు కర్నూలు జిల్లాకి తుంగభద్ర నుంచి రావాల్సిన వాటా రెండు వేల రెండు వేల క్యూసెక్కులు రెండు వేల క్యూసెక్లు మనకు రావ ఇవ్వట్లేదు కర్ణాటక రైతాంగం మనకి మన రైతులను ఇబ్బంది పెడుతూ వాళ్ళే మన మన రావాల్సిన వాటాని వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు మరి దీని మీద ఎవరు మాట్లాడరే దీని మీద ఎందుకు మాట్లాడరు మీరు రైతుల గురించి ఎందుకు మాట్లాడరు రైతు కూలీల గురించి ఎందుకు మాట్లాడరు అక్కడ ఉన్న అక్కడ జరగాల్సిన అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరు పరిశ్రమల గురించి ఎందుకు మాట్లాడరు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడరు మీరు అందరూ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే రాజకీయంగా పదవులు కావాలి రాజకీయంగా పదవులు కావాలి అధికారాలు కావాలి అధికారులు అనుభవించాలి సామాన్యులకి ఇవన్నీ జరిగితే సామాన్యులు అభివృద్ధి చెందుతారు సామాన్యులు అభివృద్ధి చెందడం అనేది వీళ్ళకి అవ అనవసరం ఎందుకంటే అవసరం కదా అనవసరం ఎందుకంటే నిజంగా ఇవన్నీ జరుగుంటే ఇన్ని ప్రాంత ప్రాంతీయ విభేదాలు వచ్చే కాదు ఇంకా ప్రాంతీయ విభేదాలు వచ్చే కాదు అయ్యా దయచేసి ఎవరైనా మీ రాజధానులు ఎప్పుడైనా కట్టండి ఎక్కడైనా కట్టండి ఏవైనా కట్టండి ఎక్కడైనా కట్టండి కాకపోతే మీరు జరగాల్సింది కనీసం కనీసం సామాన్యుడికి సామాన్యుడికి చాసవి ప్రాంతాల్లో రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ కనీసం తాగునీరు తాగుని తాగునీరు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు కనబడట్లేదు దయచేసి మీరు కనీసం కనీసం తాగునీరు కొనకుండా కొనకుండా ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా నీళ్ళు కొనుక్కుంటాగడమే అది అది మన ఇది ఇక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అన్ని ప్రాంతాలు ఏంటి కొనుక్కుని టిన్ని వాటర్ కొనుక్కుని తాగడమే అటువంటివి కాకుండా దయచేసి అందరికీ కనీసం తాగునీరే ఇవ్వండి అయ్యా తాగునీరు ఇవ్వండి ఇలా జనాలు విభజించడం కంటే ముందు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మిగతావి చేయండి అంతేగాని ఏదైనా మాట్లాడడం ఎలా మాట్లాడడం ఒక నాయకులు నాయకులు తిట్టుకోవడం అంటే కనీసం పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే ఏంటి కనీసం అంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి కనీసం శాసనసభలైనా పార్లమెంటు అయినా అక్కడన్నా ఒక పరుష పదజాలం కాకుండా కనీసం మీ ఇళ్లలో పాడే మాటలు మాట్లాడినాయ కనీసం ఎందుకయ్యా జనాల సామాన్యుల మీద ఈ సామాన్యులతో ఆడుకోవడం వాళ్ళ మా వాళ్ళ భావవేశాలతో ఆడుకోవడం దీనికంటే మీరు మీరు కూడా చేస్తారు కాకపోతే ఏంటంటే ఇలాంటి ప్రకటనలు ప్రకటనలో ప్రకటనలు ఎప్పుడు చేయాలి మీరు అభివృద్ధి చేయాల్సింది ఇవి సామాన్యుడికి అన్ని అందుబాటులో తీసుకురండి వైద్యం అందట్ల విద్య అందట్ల ఉపాధి లేదు ఇవన్నీ కాకుండా ప్రాంతాల్లో అభివృద్ధి చేసేసాం ఇప్పుడు ఏమైంది అబ అమరావతి అయిందా అవ్వలేదు అమరావతి లేదు అవ్వదు లేదు మనకి ఉపాధి లేదు ఫ్యాక్టరీలు లేవు రావట్లేదు కొత్త కంపెనీలు లేవు ఆర్థిక భారం పెరిగిపోయింది రాష్ట్రం అప్పుల్లో ఉంది ఖర్చు పెరిగిపోయింది జీతాలు లేవు కేవలం ఏంటంటే మీద దృష్టి పెట్టాడు సార్ జనాల్లో అక్కడ తిట్టుకోవడం ఆ నాయకుడు ఇక్కడ తిట్టడం ఒక నాయకుడు అక్కడ లేదంటాడు ఎందుకు ఇలా మాట్లాడుకోవడం అలాంటికంటే కనీసం ఇవి సార్ ఉత్తరాంధ్ర కావాల్సింది ఉత్తర రాజధాని రాజధాని తర్వాత పని నెక్స్ట్ ప్రయారిటీలు ఏంటంటే రైల్వే జోన్ కావాలి రైల్వే జోన్ కావాలి ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కావాలి వంశధార నాగావళి వంశధార వంశధార నాగావళి తోట తో తోటబల్ రిజర్వాయర్ కానీ ఇవన్నీ ఇవన్నీ పూర్తి చేస్తే అభివృద్ధి జరుగుద్ది ఇంకా అభివృద్ధి జరుగుద్ది రాయలసీమతో పాటు కొన్ని పరిశ్రమలు రావాలి రాయలసీమ పరి పరిశ్రమలు రావాలి హంద్రిని వా గాలి నగరి ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి తొంగభద్ర నుంచి రావాల్సిన మన హక్కుగా రావాల్సిన మన నీటి వాటాలు మనకు రావాలి అవి వచ్చినప్పుడే రాయలసీమ అభివృద్ధి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుద్ది అంతేగాని కేంద్ర ప్రభుత్వం వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన ఇస్తున్న మనకు రావాల్సిన హక్కుగా ఇది బిక్షిక కాదు హక్కుగా రావాల్సిన మన మన ఏవైతే ఉన్నాయో నిధులు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా మన జిల్లాలకు వచ్చే ప్రయత్నాలు చేయాలి కానీ ఇలా విభిన్న ప్రకటనలు చేస్తేనో విజయోత్సవాలు చేసుకుంటేనో సంబరాలు చేసుకుంటేనో ఫ్లెక్సీలు ఎంచుకుంటేనో జీవోలు ఇస్తేనో జరగదు సార్ ఇవన్నీ ఎప్పుడైతే పేపర్ మీద కాకుండా పేపర్ మీద కాకుండా పనులు కార్యరూపం దాల్చి పనులు పూర్తయిన రోజు రోజునే ఆంధ్రప్రదేశ్ మొత్తం పదమూడు జిల్లాలు అన్నపూర్ణగా మారి దేశానికి దేశానికి ఉపయోగపడే రాష్ట్రంగా మున్ముందు వెలుగొందే విధంగా ఉంటాయి కానీ పేపర్ ప్రకటనలు విద్వేషాలు రచ్చగొట్టే ప్రకటనలు దయచేసి ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ చేయకండి సార్ ఇప్పటికే అలిసిపోయాం అలిసిపోయాం ఇప్పుడు అందరికీ యువతల్లో కూడా ఒక నిరుత్సాహం వచ్చేసింది ఎందుకంటే ఏమవుతుంది మా భవిష్యత్తు ఏంటనే ఏంటి అనే ఒక ఒక నిర్లిప్త వెళ్ళిపోయారు యువత కూడా దయచేసి ఇప్పటికన్నా ఇలాంటి యువతకు కొంచెం భరోసా కల్పించండి సార్ ప్రకటనలు మానేసి నమస్తే ఉంటా మీ భార ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి